ఆంధ్రప్రదేశ్ పురపూరులో వైసీపీ కొట్టిన దెబ్బకు ఆ ఫ్యాన్ గాలికి ప్రతిపక్ష పార్టీలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. ప్రతిపక్ష పార్టీల సవాలు లేకుండానే పోయింది. నిజానికి 82.61% వార్డుల్లో వైసీపీ నెగ్గింది. 17 మొత్తం 2123 వార్డులు ఉంటే 1754 వార్డులు అంటే 82.61% మున్సిపాలిటీ వార్డులు. టీడీపీ 270 అంటే 12.7%. బీజేపీ 08 వార్డులు 0.37%. జనసేన 19 వార్డులు 0.8%. అంటే వీరికి 1% కూడా లేదు. ఇక ఇండిపెండెంట్లు ఇతరులు 39 మంది నెగ్గారు. అందులో 1.8 వారిలో ఎక్కువ అమంచి అనుచరులు నెగ్గినట్లుంది. ఆయా వారి వారే 10 మంది పైగా నెగ్గారు. ఇతరులు 1.55% నెగ్గారు. మనకి పంచాయతీ ఎన్నికలు మొదటి దశ, రెండో దశ, మూడో దశల్లోనూ కూడా వైసీపీకి 80% పైగా మున్సిపల్ పంచాయతీలు వచ్చిన విషయం తెలిసిందే. వార్డులు కూడా దాదాపు అదే స్థాయిలో వచ్చాయి. ఇక మున్సిపాలిటీల్లో కూడా 82.61% వార్డులు రావటం విశేషం. అంటే 80కిని వైసీపీకి ఏదో లక్కీ నెంబర్లాగా కనిపిస్తున్నది. ఇక నగరపాలికల్లోనూ కూడా ఇది ఆశ్చర్యకరం అండి. నగరపాలికల్లో కూడా 11 నగరపాలిక నెగ్గుకుంది. మొత్తం డివిజన్లు 532 ఉంటే 427 వైసీపీ నెగ్గింది. అంటే 80.2%. వారిలో రెబెల్స్ 12 మంది నెగ్గారు. 12 మందిని కూడా కలుపుకుంటే 82.51%. మున్సిపాలిటీల్లోనూ వార్డుల్లో 82.61%. కార్పొరేషన్లో కూడా 82.51%. ఇది విచిత్రమైన ఒక అనుకోకుండా జరిగిన విచిత్రంలాగా మనం భావించవచ్చు. అలాగే టీడీపీ 78 డివిజన్లు మాత్రమే గెలిచిందండి. వైసీపీ 427 డివిజన్లు అయితే టీడీపీ 78 డివిజన్లు అంటే 14.6%. జనసేన 7 డివిజన్లు నెగ్గింది అంటే 1.3%. బీజేపీ 1 డివిజన్ నెగ్గింది 0.18%. స్వతంత్రులు ఇతరులు 19 నెగ్గారు 3.51%. ఇందులో 12 మంది టీడీపీ వైసీపీ రెబెల్స్ కాబట్టి వారు తీసేస్తే ఇది 1.3% నెగ్గారు. ఇది అయినప్పటికీ టీడీపీ ఇది నిరుత్సాహపడని అవసరం లేదు, మళ్ళీ పురపాలక ఎన్నికల ఫలితాల్లో నిరుత్సాహపడాల్సిన పని లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇలాగే కష్టపడితే వచ్చే ఎన్నికల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారు. ఆయన కుమారుడు కూడా తండ్రి మార్గంలోనే అధికార పార్టీకి ఓటు వేయకుండా పథకాలు ఆపేస్తామని ఓటర్లను భయపెట్టి ఎన్నికలు జరిపారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇలాంటి ఫలితం వచ్చింది అని లోకేష్ బాబు కూడా భావిస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. కళ్ళుండి చూడలేకపోవటం అంటే ఇదే, తెలివి లేకుండా గింగిరాలు తిరగటం అంటే ఇదే. అంటే వాస్తవాలను గమనిస్తే వాస్తవ పరిస్థితులను ఎలా మార్చాలి అనే ప్రయత్నం జరుగుతుంది. అసలు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే డాక్టర్ ముందు రోగికి ఏంటి సమస్య అంటే ఐడెంటిఫై చేస్తే మందును ఇస్తాడు. ఈ వీళ్ళు ఈ తండ్రి కొడుకులు అసలు రోగం ఏమిటో నిర్ధారించడానికి వెనుకాడుతున్నారు. ఎందుకంటే అసలు తెలుగుదేశానికి వచ్చిన రోగం తల్లి ఈ తండ్రి కొడుకులే కావటం అనేది వారికి తెలిసే ఇలాగా పై ప్రకటన చేస్తున్నారేమేనని మనం భావించాల్సి వస్తుంది. టీడీపీకి షాక్ అని ఆంధ్రజ్యోతి పత్రిక కూడా రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి హెడ్డింగ్ ఎప్పుడు వారు పెట్టడానికి వెనుక ఉత్సాహంగా వచ్చి ముందుకు రారు, కానీ ఈసారి పెట్టక తప్పని పరిస్థితి. మొత్తం మొత్తానికి మొత్తం కార్పొరేషన్లు మొత్తానికి మొత్తం ఆల్మోస్ట్ అంటే ఈ రెండు మున్సిపాలిటీలు బీజే తెలుగుదేశం ఖాతాలో వేస్తున్నారు, కానీ అవి కూడా ఎక్స్అఫీషియో మెంబర్లతో కలిస్తే అవి కూడా వైసీపీకి దక్కే అవకాశం ఉన్నది. దానిని జీర్ణించుకోలేక నాయకులు టీడీపీ నాయకులు రకరకాల ప్రకటన చేయవచ్చు, కానీ మీడియా కొంత సంయమనాన్ని ప్రదర్శించి వెనే కాంప్లిమెంట్ ఈజ్ డ్యూ, ఇట్ షుడ్ బి గివెన్ టు ది వైసీపీ పార్టీ. అలా చేసి ఉంటే బాగుండేది. అది మన హెడ్డింగ్లు మాత్రం కొంచెం బాగానే పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిరుత్సాహం వద్దు గట్టిగా పోరాడామంటూ చెప్పిన దాన్ని కూడా ఈనాడు పత్రిక
ప్రముఖంగా నివేసింది. ప్రశాంతంగా ఘర్షణలు లేకుండా హింస లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఎన్నికలు జరిగాయి. రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు జరిగాయి అని ఎస్సీసీ నిమ్మగడ్డ గారు ఒకవైపు చెబుతుంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెబుతూనే పార్టీ విజయం కోసం మీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు, కొన్ని చోట్ల ప్రాణాలు సైతంగా ఫణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. ఆ పరిస్థితి ఎక్కడుందండి? ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏముందా? రాబోయే రోజుల్లో విజయం మనదే, రాబోయే రోజుల్లో విజయం మనదంటే చంద్రబాబు గారిని తప్పించి ఆ స్థానాల్లో ఇంకొకరిని కూర్చోబెట్టి అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని తప్పించి ఇంకొకరు కూర్చోబెడితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చంద్రబాబును లోకేష్ బాబును తప్పించి ఇంకొకరిని కూర్చోబెడితే భవిష్యత్తు ఉంది, కానీ వాళ్ళిద్దరూ తప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించడం, ఆ జిల్లాల్లో కూడా ఘన విజయం సాధించడం, కార్పొరేషన్లు సాధించడం కూడా కళ్ళు తెరిపించాలి. ఏ వాళ్ళ గుండె ఆగిపోయాయి, వీళ్ళ గుండె ఆగిపోవటం, అది అన్నీ ఎలా ఉంచి ఇప్పుడు ఈ తెలుగుదేశం నాయకుల గుండెలు ఆగిపోవటమే కాకుండా వారికి మద్దతు ఇచ్చే అంతేవాసుల గుండెలు కూడా ఆగిపోయే పరిస్థితి, వాటికి సపోర్ట్ చేసే మీడియా కూడా దిక్కుదేవతనే పరిస్థితి. అయినా కానీ ఇంకా తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేస్తూనే ఉంటారు. నిజానికి నిన్న మా సోదరుడు ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. ఈ విజయానికి జగన్ ఆయన కార్యక్రమాల కంటే పచ్చ మీడియా ఎక్కువ సహకరించింది అన్నట్లుగా మాట్లాడాడు. అందువల్లనే ఏబిఎన్లోని జంట కృష్ణులకు, టీవీ ఫైవ్లో సాంబశివరావు గారికి, అలాగే విశ్లేషకులు పట్టాభికి, శ్రీనివాసరావు లాంటి వారికి వైసీపీ వాళ్ళు అమరావతి పిలిచి సన్మానం చేయాల్సి ఉంటుందని, వీరు ఎంతగా లొల్లి పెడితే, ఎంతగా విమర్శ చేస్తే, ఎంతగా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ప్రజలు అంతగా జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా కనిపించిందని, ఇప్పటికైనా వారు వైఖరి మార్చుకొని వాస్తవాలను రాస్తే ప్రజలు మళ్ళీ టీడీపీని వైపు చూసే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. నెగిటివ్ ప్రచారాన్ని ఆపుకొని వాస్తవాలను వాస్తవాలుగా గుర్తించి రాయటం సమంజసంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా, నేను ఇప్పటికే రెండేళ్ళు దాటిపోయింది, ఇక అమరావతిలోని రైతు ఉద్యమం పేరు, లేకపోతే విశాఖ ఉక్కు పేరుతో రకరకాల విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని చొప్పిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, చర్చలు అర్ధరహితంగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తిస్తే కొంత మంచిది. కానీ కుక్కతోక వంకర అన్నట్లు వాటి బుద్ధి అంత తొందరగా మారే అవకాశం లేదని నాకు కూడా బాగా తెలుసు.